తెలుగు ప్రజలందరూ ఒక్కటేనని, తాను తెలంగాణ వాడినైనా ఆంధ్రకు ప్రత్యేక హోదా కోసం పోరాడతానని వరంగల్ యువకుడు ఉమేష్ రెడ్డి స్పష్టం చేశాడు. ఏపీపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నాడు. నా తోటి సోదరులు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్లకు రాజధాని లేదు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, యువకులకు ఉద్యోగాలు లేవు, ఎంతవరకు శ్రమిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఎట్లాంటి నిధులు రావట్లేదు. ఈ తరుణంలో నేను చూశాను, చూసి పార్లమెంట్ని క్లియర్గా వాచ్ చేస్తున్న సందర్భంలో నేను తీవ్ర ఆవేదనకు గురయ్యాను. ఈ సందర్భంలో ఒక డిసిజన్ తీసుకున్నాను. నేను నికార్చుగా చెప్తా, నేను తెలుగుడిని, తెలంగాణ సమస్యలు చెప్తా, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధించడంలో ఉద్యమం చేస్తా. పిఎంఓ అధికారులకు సూటిగా చెప్పాను, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చేస్తా, అందరినీ సమకూరుస్తా. ప్రత్యేక హోదా మీద డెఫినెట్గా నేను ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తా. మనం తెలంగాణ రాష్ట్రం పోరాడి సాధించుకున్నాం. ఉద్యమాల పురటిగడ్డ వరంగల్ జిల్లాలో పుట్టి ఆ పురటి గడ్డలో ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని సేకరించి నేను ఇవాళ ఈ ఆంధ్ర ఉద్యమాన్ని నా భుజాన వేసుకున్నా అని సందర్భంగా చెప్తున్నా. ముఖ్యంగా తప్పేంటి, ఆంధ్ర వాళ్ళ కోసం ఫైట్ చేయొద్దా? ఎస్, తెలుగు వాళ్ళం అందరం ఒక్కటే, తోటి వాళ్ళం అందరం అన్నదమ్ముల లెక్కనే ఉందాం, కలిసి ఉందాం. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ దేశానికే ఒక వెలుగునిచ్చే లెక్క మనం తయారవుదామని చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలంటూ ఢిల్లీ కనాట్ ప్లేస్లో ఉమేష్ రెడ్డి నిన్న టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఆ తర్వాత పీఎంఓ అధికారులు, పోలీసులు నచ్చజెప్పి అతన్ని కిందకు దింపారు. ఇవాళ ఢిల్లీలో ఉమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడాడు. పూర్తిగా ఆంధ్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వము ఏ విధమైన అన్యాయం చేస్తుందంటే, దే ఆర్ జస్ట్ ఆంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజలు ఎప్పుడు శత్రువులు కాదు, టీఆర్ఎస్ పార్టీ మాత్రమే శత్రువులు. ఎస్, మేం చెప్తున్నాం, మా ఆంధ్ర సోదరుల పక్షాన మేము పోరాటం చేస్తాం.